My dear buddies, welcome back to Vikas Rajmala Telugu. So again, Rama is with us from Ireland. So Rama, ivala topic entante ippudu oka 20 years kritam daaka India lo illu ante oka manishi the biggest achievement. Okay, oka manishi illu konesaadu ante vala life set ayipoyindi, family life, ఫ్యామిలీలో అందరు మెంబర్స్ లైఫ్ సెట్ అయిపోయింది. దాన్ని మళ్ళీ అమ్మడం అనేది ఎప్పుడు ఉండకపోతుంది, అది తరతరాలుగా పాస్ ఆన్ కావాలి అంతే. ఒక మనిషి ఇల్లు అమ్ముకున్నాడంటే అతన్ని చాలా బ్యాడ్ పర్సన్, లూజర్ లా చూస్తుండే. ఓకే, ఓన్లీ వాళ్ళు భయంకరంగా అప్పులలో వెళ్ళిపోయారు, ఏదో పెద్ద ప్రాబ్లం వచ్చింది, హెల్త్ ప్రాబ్లము, అలాంటి టైంలో డబ్బుల గురించి ఇల్లు అమ్ముకుంటుండే మంచి. కానీ లాస్ట్ 10 odd years ఇండియాలో కూడా, లైక్ రెస్ట్ ఆఫ్ ది వెస్టర్న్ కంట్రీస్, ఇండియాలో కూడా ఇంటిని ఒక కమాడిటీ లాగా కూడా చూస్తున్నారు. దీని మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు కమాడిటీ ఇస్ సంథింగ్ దేన్ని అయితే మీరు కొని ఫ్యూచర్లో అమ్ముతారు ఫర్ అ ప్రాఫిట్. సో ఇంటిని కూడా లాస్ట్ ఒక 10 years హోమ్ లోన్స్ అనేటి కొద్దిగా ఈజీగా అప్రూవ్ అవుతున్నాయి కాబట్టి మనుషులు హోమ్ లోన్లోకి ఇల్లు కొనేద్దాము. నా దగ్గర జస్ట్ 1 crore rupees మన కొన్ని కూడా 10-15 lakhs ఉంటే చాలు, రిమైనింగ్ మనీ ఐ కెన్ బారో ఫ్రమ్ ది బ్యాంక్. ఇది కొంటా, ఈఎంఐ కట్టుకుంటా, ఫ్యూచర్లో అమ్ముతే ఐ కెన్ మేక్ వెరీ గుడ్ ప్రాఫిట్ వితౌట్ డూయింగ్ ఎనీథింగ్. యా, ఎందుకంటే బిజినెస్ అంటే కష్టపడాలి, ఎంప్లాయీస్ని మెయింటైన్ చేయాలి, కస్టమర్స్తో మాట్లాడాలి టు మేక్ ఎ ప్రాఫిట్. సో ఇక్కడ సింపుల్గా ఒక ఇల్లు కొని, ఇల్లు అంటే నాట్ జస్ట్ ఇండివిజువల్ హౌస్, ఇట్ కుడ్ బి అ ఫ్లాట్, ఇండివిజువల్ హౌస్, వాట్ ఎవర్. సో దాన్ని కొన్ని ఇయర్స్ హోల్డ్ చేసి అమ్మితే మంచి ప్రాఫిట్ వస్తుంది అని ఆల్మోస్ట్ అందరు నమ్ముతారు. కరెక్ట్. ఇప్పుడు మీరు ఇల్లు కొన్నారు, ఐ మీన్ అమెరికాలు చేసిండ్రు, ఇండియాలు చేసిండ్రు, కరెక్ట్? సో వ్యూయర్స్, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఇప్పుడు మీరు ఫస్ట్ టైం చూస్తున్నారంటే మా పాడ్కాస్ట్, రామా 10 years అమెరికాలో ఉన్నారు అండ్ దాని తర్వాత ఇండియాలో కొన్ని ఇయర్స్ పనిచేశారు, మళ్ళీ ఇప్పుడు ఐర్లాండ్ లో ఉన్నారు. ఓకే, హీస్ వర్కింగ్ దేర్. సో ఇప్పుడు రామా, లెట్స్ టాక్ అబౌట్ ఇండియా. ఇండియాలో మీరు ఒక ఇల్లు కొన్నారు అమ్మిని. ఓకే, మొత్తం సైంటిఫిక్ గా వి విల్ క్యాలిక్యులేట్. ఓకే, అండ్ మీరు యాక్చువల్లీ మనిషి విల్ హీ మేక్ ఎ ప్రాఫిట్ వెన్ యూ బై ఆన్ హోమ్ లోన్? మీరు లిక్విడ్ క్యాష్ లో, బ్లాక్ లో కొన్నారు, దట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ, వి ఆర్ నాట్ టాకింగ్ అబౌట్ దాట్. లాస్ట్ లో దాని గురించి మాట్లాడదాం వీడియోలో. కానీ ఇప్పుడు హోమ్ లోన్, ఎందుకంటే 99% పాపులేషన్ కొనేది హోమ్ లోన్. Yeah, a working professional on salary basis, generally they go for loan. Correct. Please start, Ram. Oh, okay, sure. So we go for Excel to have that clear picture. Okay. Yes. So let me share my screen. Okay. Okay. So manam em cheddam ante ippudu ఒక ఇయర్స్ కొన్ని ఎప్పుడు కొన్నారు, ఎప్పుడు అమ్మారు, ఎన్నాళ్ళు, సో ఇవన్నీ ఏంటంటే ఒక ఎక్సెల్ షీట్ లో ఒక నంబర్ తీసుకుందాం. 2015 ఇయర్ లో ఒక అపార్ట్మెంట్ ఆర్ హౌస్ ఒక 80 lakhs పెట్టి తీసుకున్నారు. ఓకే, సో 80 lakhs పెడితే దాని మీద రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఆర్ 10%, 9-8, 7-8% ఉంటుంది, బట్ రిమైనింగ్ 3% ఇట్ కెన్ గో టు ద హో లోన్ అక్విజిషన్ కాస్ట్ కానీ లేకపోతే ఇన్సూరెన్స్ కానీ సంథింగ్. సో మొత్తం ప్రాసెసింగ్ ఫీజులు అవి ఇవి కలిపి మొత్తం ఈజీగా 10 lakhs అనేది అవుతుంది. తర్వాత తక్కువలో తక్కువ ఇంటీరియర్స్ 10 lakhs, యూజువల్గా 15-20 lakhs పెట్టేవాళ్ళు ఉన్నారు, ఈజీగా పెట్టేవాళ్ళు. ఎందుకంటే 15-20% అనేది కామన్ అయిపోయింది ఇంటీరియర్స్. హౌస్ కాస్ట్ 80 lakhs ఉంటే, సో దాంట్లో తక్కువ అంటే 10%, మీడియం అంటే 15, కొంచెం బాగా పెట్టారు అంటే 20, కొంతమంది 40 పెట్టిన కూడా ఉన్నారు, బట్ అక్కడికి వెళ్ళొద్దు, జస్ట్ 10 lakhs అనేది తీసుకున్నాం. సో టోటల్ అక్విజిషన్ కాస్ట్ ఏనైతే నా లైఫ్ లో, నేను 2 times ఇల్లు కొన్నా. ఓకే, నా లైఫ్ లో ఇప్పుడు ఏంటంటే, నాకు నేను పర్సనల్ గా ఇల్లు కొంటే ఇంటీరియర్స్ పెద్దగా ఏం చేపియా. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇవన్నీ నా వెనుక. ఓకే, సో మన ఇంట్లో ఎలాగో లేడీస్ ఉంటారు కాబట్టి వాళ్ళు ఇంటీరియర్స్ దగ్గర కాంప్రమైజ్ కారు. ఓకే,
మనల్ని మనతో కొట్లాటలు పెట్టుకుంటారు, ఏమైనా చేస్తారు, కానీ దే విల్ స్పెండ్ అబౌవ్ అండ్ బియాండ్. ఓకే, సో ఇంక ఇవాళ రేపు ఇవి కూడా వచ్చేసాయి కదా, ఆన్లైన్లో యాప్లు గీపులు, ఇంటీరియర్స్ చెయ్యనీకి, ఇంటీరియర్స్ చేయనీకి కూడా లోన్లు ఇస్తున్నారు సపరేట్ కాబట్టి. సో ఐ వుడ్ సే 20 lakhs 100% రాదా. ఓకే, అవి పక్కన పెడదాం. సో బేసిక్గా ఈ సింపుల్ క్యాలిక్యులేషన్ కోసం మనం 10 తీసుకుందాం. సో అండ్ ఇంకొకటి కూడా చెప్తాను దీంట్లో, ఫస్ట్ ఇనిషియల్గానే కాదు, యాక్చువల్లీ ఏంటంటే ఆఫ్టర్ 2 ఇయర్స్ ఇంకొక యాడ్ ఆన్ చేయటం, లేకపోతే 5 ఇయర్స్ తర్వాత అది బాగాలేదు ఇది బాగాలేదు అని చెప్పి మళ్ళీ రీమోడలింగ్ చేయటం, ఇలాంటివి కూడా చాలా మంది చేస్తుంటారు. బట్ అవన్నీ నేను ఇక్కడ కన్సిడర్ చేయట్లేదు. సింపుల్ క్యాలిక్యులేషన్, 1 CR అనేది ఎక్విజిషన్ కాస్ట్ అయింది. సో ఇప్పుడు 20 lakh, 80 lakhs లో 20 lakhs అనేది డౌన్ పేమెంట్ చేశాడు, 60 lakhs అనేది లోన్ తీసుకున్నాడు. ఇక్కడ నేను లోన్ 60 lakhs అనేది ఎంటర్ చేశాను. తర్వాత దీనికి ఈఎంఐ కాస్ట్ అట్ 9% వేసుకుంటే 54,000 వస్తుంది. సో రౌండ్ ఫిగర్ లాగా 55,000 వేసాను ఇక్కడ. ఓకే, ఆల్రైట్. అండ్ దెన్ సో ఇప్పుడు 2 scenarios తీసుకుందాం. సో హౌస్ ఇప్పుడు 2020లో హౌస్ సేల్ చేశారు. ఓకే, సో ఎందుకంటే ఇదర్ మూవ్ ఆన్ అవటమో, లేకపోతే వేరే అప్గ్రేడ్ అవటమో, లేకపోతే ఒక కామోడిటీగా చూసి అమ్మటము, సో రియల్గా చేస్తే ఎలా ఉంటుంది అనేది. సో 2020లో మనం 80,000 ఇనిషియల్ ప్రైస్ అయితే 80 lakhs అనేది ఇనిషియల్ ప్రైస్ అయితే 40 lakhs ప్రాఫిట్ అనేది చాలా బాగా వచ్చినట్లు నేను మంచి ప్రాఫిట్టే పెట్టి చేస్తున్నాను ఇక్కడ. 1 CR 20 lakhs అనేది 2020 హౌస్ సేల్ చేశాం. మీరు ఇక్కడ చూసుకుంటే మనం ఇక్కడ సేల్ చేసేటప్పుడు మళ్ళీ ఈ బ్రోకర్స్ పెట్టుకోవాల్సి వస్తుంది, ఏజెంట్లు, క్లోజింగ్ కాస్ట్లు చాలా ఉంటాయి యాక్చువల్గా చెప్పాలంటే, బట్ వాట్ ఎవర్ అవన్నీ నేను ఇక్కడ కన్సిడర్ చేయట్లేదు. 1 CR 20 ఖచ్చితంగా ఖచ్చితంగా ఎగిరిపోతాయి. అండ్ దానికి కొంత ఎంతో కొంత దానికి పెయింట్లు గీంట్లు వేసి రెడీగా చూపించాలి, రైట్? సో నెక్స్ట్ ఇక్కడ ఈఎంఐ కాస్ట్. ఈఎంఐ కాస్ట్ అంటే ఏంటంటే మనం ఈ 5 ఇయర్స్లో మొత్తం ఎంత ఈఎంఐ కట్టాం. సో ఈఎంఐ కాస్ట్ అంటే ఎవ్రీ మంత్ 55,000 ఇంటూ 12 మంత్స్ ఇంటూ 5 ఇయర్స్ మొత్తం 33 lakhs వస్తుంది. సో ఈ 33 lakhs ఈఎంఐ కాస్ట్. ఆల్రైట్, అండ్ దెన్ మనకి లోన్ ఉంది, రైట్? లోన్ బ్యాలెన్స్ 53 lakhs ఉంటుంది. మనం ఎంత తీసుకుందాం, 60 lakhs అనేది లోన్ తీసుకున్నాం, మనకి ఫైనల్ గా 53 lakhs అనేది లోన్ బ్యాలెన్స్. అంతే, చూడండి ఇప్పుడు ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ లోన్ ఈఎంఐ క్యాలిక్యులేటర్ లో మనం 60 lakhs అనేది లోన్ అమౌంట్ పెడితే 20 ఇయర్స్, అండ్ 30 ఇయర్స్ తీసుకుంటే ఇంకా ఇది వర్స్ట్ ఉంటుంది, బట్ 20 పెట్టాను, 20 జనరల్ గా మనకి ఇస్తుంటారు. సో ఇంట్రెస్ట్ రేట్ 9%. అండ్ మనం చూసుకుంటే ఇక్కడ 54,000 ఈఎంఐ, రైట్? అండ్ దెన్ కిందకు వచ్చేసరికి ఆఫ్టర్ ఇయర్, ఎవ్రీ ఇయర్ మనకి ఎంత ఉంటుంది. సో ఫస్ట్ ఇయర్ ఓన్లీ మనం ప్రిన్సిపల్ 1,13,000 మాత్రమే మనం ప్రిన్సిపల్ కట్టింది. నెక్స్ట్ ఇయర్ 2 ఇయర్స్ కలిపి 2,36,000 మాత్రమే ప్రిన్సిపల్ కట్టింది. సో 1,34,000, 1,40,000, 1,60,000. సో ఇప్పుడు 5 ఇయర్స్ తర్వాత క్లోజింగ్ బ్యాలెన్స్ 53 lakhs. సో మనం అది ఎంటర్ చేసాం ఇక్కడ. 5 ఏళ్ళు బ్రదర్, 5 ఇయర్స్ కట్టిన తర్వాత జస్ట్ 7 lakhs ఏ కట్టం మనం, అంతే మొత్తం లోన్ ఇంట్రెస్ట్ పార్ట్ వెళ్ళిపోయింది. కరెక్ట్. సో ఇప్పుడు మనం ఈ రెండింటిని మనకి కాస్ట్ రిమైనింగ్, సో మనకు 1 CR 20 lakhs లో నుంచి 86 lakhs తీసేస్తే మనకి చేతికి ఉండేది 34 lakhs. మనము ఏమవుతుందంటే మనము ఈఎంఐ కాస్ట్ మనం ఆల్రెడీ కట్టుంటాం కదా, సో ఈఎంఐ కాస్ట్ కూడా మనకి హ్యాండ్లో రావటం వల్ల మనకి సంథింగ్ లైక్ 67 lakhs మన చేతిలో ఉంటాయి. యాక్చువల్గా మనం దాంట్లో ఆ 67 lakhs లో 33 lakhs మనకి ఈఎంఐ ఆల్రెడీ ముందే పే చేశాం. కరెక్ట్, ఎవ్రీ నెల నెల కడుతున్నాం కదా. కడుతున్నాం కదా. సో ఇక్కడ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ అనేది 40 lakhs, రైట్? ఎందుకంటే ఇక్కడ మనం 10 lakhs రిజిస్ట్రేషన్ చార్జెస్, ఇంటీరియర్ కి ఒక 10 lakhs, అండ్ డౌన్ పేమెంట్ 20 lakhs. అవన్నీ జేబులోకి పెట్టుకున్నాయి. యా, సో ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ అనేది 20 lakhs.
అండ్ దెన్ మనకి ఫైనల్ అమౌంట్. సో అఫ్ కోర్స్ దీంట్లో ఈ 33 lakhs కాంపోనెంట్ అనేది మనకి ఈఎంఐ అనేది మన దగ్గర ఉంటుంది, బట్ వీ ఆల్రెడీ పెయిడ్. సో సో ఇది కూడా ఇన్వెస్ట్మెంట్ కింద వెళ్ళిపోయింది. సో సో ఇక్కడ ఇది అనమాట పిక్చర్. సో బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే మనం ఈ ఇంట్లో ఉంటే మనం ఈఎంఐ అనేది రెంట్ అనేది ఉండదు. సో అది ఒకటి. సో అది అది ఇప్పుడు పక్కన మైనస్ లో ఉన్నాం కదా రామా, ఇక్కడ చూసుకుంటే మళ్ళీ మనము కరెక్ట్ కరెక్ట్. సో మనము ఒక రఫ్ ఎస్టిమేషన్కి మనం రెంట్ గా ఉంటే మనం ఎంత పెడతాం అనేది చూద్దాం. సో ఒక 2015లో మనకి నాకు తెలుసు యాక్చువల్లీ 1 crore హౌస్ కూడా 15,000 ఇచ్చేవాళ్ళు రెంట్. సో ఆ టైంలో, సో ఇప్పుడంటే పెరిగినాయి రెంటల్స్ 25,000 30,000 వెళ్ళినాయి కానీ ఇంటికి. యా. సో 15,000 వేసుకుంటే 1,80,000 అనేది పర్ ఇయర్, రైట్? సో 1,80,000 ఇంటూ 5 years ఎంత? సో 9 lakhs, 9.5 lakhs అనుకోండి. సో మనం యాక్చువల్గా మనం రెంటల్ హౌస్లో ఉంటే 9.5 lakhs అనేది కడతాం. సో వాట్ వీఆర్ యాక్చువల్లీ సేవింగ్ అంటే ఇది మనము ఈ క్యాష్ ఆన్ హ్యాండ్కి యాడ్ చేసుకోవచ్చు, ఆర్ ఈఎంఐ కాస్ట్ని మైనస్ అంటే 33 lakhs నుంచి 9-10 lakhs తీసేయచ్చు. 23 lakhs, తీసేయండి, తీసేస్తే కూడా మనకు 44 lakhs, యా 44 lakhs పెట్టుకోవచ్చు. సో 40 lakhs ఈస్ బికమింగ్ 44 lakhs. సో మీకు మనము ఈ ఇన్ఫ్లేషన్ కనుక చూసుకుంటే మనం ఇంకా చాలా లాస్లో ఉన్నాం. కరెక్ట్. 40 lakhs 2015లో ఈక్వల్ టు ఆల్మోస్ట్ 60 lakhs వేసుకోవచ్చు 2020లో కరెక్ట్ కాస్ట్ ప్రకారం, రైట్? యా. సో సో యా చెప్పండి. ఆల్మోస్ట్ నెగటివ్ ఎంత ఉన్నాం ఇప్పుడు చూస్తే చూస్తే 20. 40 lakhs మన ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ దెన్ 44 lakhs, సారీ 44 lakhs క్యాష్ హ్యాండ్ లో ఉందనుకోవచ్చు. యా, ఎందుకంటే రెంట్ ఇది ఇక్కడ యాడ్ చేసేసాం మనం. యాడ్ కరెక్ట్ చేశాను బట్టి, యా కరెక్ట్. సో దిస్ ఈస్ ద రియాలిటీ ఆఫ్టర్ 5 years ఆఫ్ ఓనర్షిప్. అంటే ఏం మిగలదు మనకు చేతిలో యా మొత్తం. కరెక్ట్. గాడ్ గాడ్. సో యు హావెంట్ ప్రాఫిటెడ్ ఎట్ ఆల్ యాక్చువల్లీ. ఇంకా హెడేకే చెప్పాలంటే, ఎందుకంటే ట్రాన్సాక్షనల్ స్ట్రెస్ ఉంటప్పుడు ట్రాన్సాక్షనల్ స్ట్రెస్. ట్రాన్సాక్షన్ స్ట్రెస్ ఉంటుంది ఇక్కడ మనకి. గవర్నమెంట్ వాళ్ళు వచ్చే తరలికి ఒకవేళ రియల్గా మనం రీఇన్వెస్ట్ కనుక చేయకపోతే ఇప్పుడు కంపల్సరీ 20% లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ యాడ్ అవుతుంది ఇక్కడ, రైట్? సో ఆన్ టాప్ ఆఫ్ మన సో 40 lakhs వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు ఇక్కడ ఈఎంఐ కాస్ట్లు ఇవన్నీ చూసుకోరు గవర్నమెంట్ అదే ట్యాక్స్. ప్రాపర్టీ ట్యాక్స్ యా ప్రాపర్టీ ట్యాక్స్ ఉంటుంది. ఈజీగానే చెప్తాను ఎంత ఉంటుంది, అబౌట్ 15-20,000 పర్ ఇయర్ ఉంటుంది బ్రదర్ ప్రాపర్టీ ట్యాక్స్. కరెక్ట్. సో ఇవన్నీ చూసుకుంటే ఈ నంబర్ యాక్చువల్గా చాలా లోకి వెళ్తుంది. 40 lakhs, -10 lakhs వెళ్ళిపోతాం బ్రదర్ ఈజీగా మనం అంతా చూసుకుంటాం. సో ఈ రెంట్ అనేది తీసేయాల్సి వస్తుంది ఎందుకంటే మళ్ళీ హీరో జీరోకి వెళ్ళిపోయింది. నెగిటివ్, we will be negative 10 lakhs. కరెక్ట్. సో ఓన్లీ ఏంటంటే ఈ ఈఎంఐ కాస్ట్ అనేది ప్రతి ఒక్కళ్ళు ఏమనుకుంటారంటే మనకి హౌస్లో ప్రాఫిట్ అయిపోయింది అనుకుంటారు, బట్ కరెక్ట్ ఎవ్రీ మంత్ పే చేస్తున్న ఈఎంఐ కాస్ట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ క్యాలిక్యులేటింగ్ ప్రాఫిట్ ఫ్రమ్ ఏ హౌస్ సేల్. గాడ్. వావ్. సో నెక్స్ట్ సినారియో ఏంటంటే 10 ఇయర్స్ నెక్స్ట్ తర్వాత జనరల్ 10 ఇయర్స్ తర్వాత జనరల్గా ఒక 2025కి హౌస్ సేల్ చేద్దాం అనుకున్నాం. సో మనము డబల్ వేసుకోవచ్చు యాక్చువల్గా. 80 lakhsది 1 crore 60 lakhs అయిందని. ఇక్కడ ఒక మాట ఏంటంటే చెప్తాను చెప్పండి. జనరల్ గా వ్యూవర్స్ కి చెప్పాలనుకుంటున్నాను, రియల్ ఎస్టేట్ లో 10 ఇయర్స్ ని ఒక మెచ్యూరిటీ పీరియడ్ అంటారు అన్నమాట. మనం జనరల్ గా ఏది కొన్నా, సిటీ అవతల ఒక ప్లాట్ కొన్నా, మనము యూనో ఇఫ్ యూ బై ఎనీ ప్రాపర్టీ, 10 ఇయర్స్ కి అది మెచ్యూర్ అయినట్టు చూస్తామన్నమాట. అంటే ప్రైజెస్ పెరిగాయి, అది యూనో మార్కెట్ వాల్యూ పెరిగింది అన్నట్టు. సో యా, సో డబుల్ వేసేస్తారు జనరల్గా, అంతేనే ఉంటుంది, డబుల్ అవుతుంది అంతే. అన్లెస్ అండ్ అంటిల్
మనం కొన్న ఏరియాలో ఏదో కొత్త చాలా పెద్ద కంపెనీ వచ్చేసింది, ఏదో పెద్ద గవర్నమెంట్ ప్రాజెక్ట్ వచ్చింది, సంథింగ్ పక్కన రింగ్ రోడ్ వచ్చింది, అలాంటి టైంలో ఇట్ మైట్ బి మోర్, బట్ వీఆర్ నాట్ లుకింగ్ అట్ దాట్. వీఆర్ ఓన్లీ లుకింగ్ అట్ బెస్ట్ కేస్. యావరేజ్ యా యావరేజ్ యావరేజ్ ప్రైస్ తీసుకున్నాం. యా సో ఇట్ కెన్ గో ఈవెన్ వరస్ట్. ఎట్లా వరస్ట్ అవుతుంది అంటే, లెట్స్ సే ఆ ఏరియా సరిగా డెవలప్ అవ్వలేదు, ఆర్ ఈవెన్ మోర్ స్లమ్ ఏరియాగా అంటే మోర్ పాష్ ఏరియా కంటే అది కొంచెం లో క్వాలిటీ, రోడ్లు సరిగా లేవను, లేకపోతే ఆ ఏరియా ఫ్లడ్డింగ్ ప్రీమియం ఫ్లడ్డింగ్ ఏరియా కావచ్చు. కాదనో, యా యా వేరియస్ రీజన్స్ వల్ల ఇట్ కెన్ గో ఈవెన్ 1 CR అవ్వచ్చు. సో బిల్డింగ్ క్వాలిటీ సరిగా లేదనో, సో కమ్యూనిటీ సరిగా లేదనో, చుట్టుపక్కల మంచి బిల్డింగ్స్ రాలేదనో, సో ఇవి వాటర్ ప్రాబ్లం, గ్రౌండ్ వాటర్ వాటర్ ప్రాబ్లం, యా మెనీ థింగ్స్ మెనీ థింగ్స్. సో ఇవన్నీ వేసుకుంటే మనం యావరేజ్గా 1.6 వేసుకున్నాం. ఇది బెటర్ యాక్చువల్గా చెప్పాలంటే, ఇది నాట్ యావరేజ్ అని చెప్పుకోకూడదు. సో ఇక్కడ మనం ఈఎంఐ కాస్ట్ తీసుకుంటే 10 ఇయర్స్ 66 లాక్స్ ఈఎంఐ. యా ఆల్ రైట్ దెన్ లోన్ బ్యాలెన్స్ మనది, మనం మన క్యాలిక్యులేషన్ ఆఫ్టర్ 10 ఇయర్స్ తర్వాత మన లోన్ ఎవడా బ్యాలెన్స్ ఇంకా అనేది. అంతనే కట్టినామా? సో ద థింగ్ ఏంటంటే, ఇక్కడ 10 ఇయర్స్ తర్వాత నుంచి యాక్చువల్గా మన ప్రిన్సిపల్ అనేది ఎక్కువ ఉంటుంది, ప్రిన్సిపల్ అనేది ఎక్కువ కట్ అవుతుంది అండ్ ఇంట్రెస్ట్ అనేది తగ్గుతూ వస్తుంది. సో ఇక్కడ చూస్తే మీకు ఎవ్రీ ఇయర్ దీన్ని ఏమంటారు చూస్తాను, ప్రిన్సిపల్ పెయిడ్ ఇయర్లీ. ఫస్ట్లో 1 లాక్ ఉన్నది, అది చివరికి వచ్చేసరికి 3, 4, 5, 6 ఎవ్రీ ఇయర్ అట్లా ప్రిన్సిపల్ టువర్డ్స్ ప్రిన్సిపల్ ఎంతది. అండ్ ఇంట్రెస్ట్ పార్ట్ చూసుకుంటే ఫస్ట్లో ఇంట్రెస్ట్ 5 లాక్స్ ఉండేది, ఆఫ్టర్ 5 ఇయర్స్ 5 లాక్స్, 10 ఇయర్స్ తర్వాత 4 లాక్స్, తర్వాత 15 ఇయర్స్ తర్వాత 3 లాక్స్, తర్వాత ఇట్లా. వావ్, ఓకే, గో బ్యాక్ టు అవర్ yes. షీట్ అగైన్, మన షీట్కి వెళ్దాం. సో 43 లాక్స్ అనేది లోన్ బ్యాలెన్స్. సో ఇది చూసుకుంటే మనం 1 CR 10 లాక్స్ అనేది ఈ రెండిటికి అయిపోయింది ఎక్స్పెన్సెస్ కింద, కరెక్ట్. టువర్డ్స్ ఈఎంఐ కాస్ట్ అండ్ దెన్ లోన్ బ్యాలెన్స్. మిగతాది మనం సేల్ చేస్తే లోన్ కట్టాలి కదా, సో మనకి చేతిలో ఉండేది 50 లాక్స్. అఫ్ కోర్స్ మీకు ఇక్కడ ఈ 66 లాక్స్ కూడా 50 లాక్స్లో కలుస్తుంది, అమ్మినప్పుడు మీకు ఎక్కువ అమౌంట్ లాగా అనిపిస్తుంది, బట్ యు ఆల్రెడీ పెయిడ్. అది మనం అర్థం చేసుకోవాలి. కరెక్ట్. యా సో మనకి ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ ఎంత, మళ్ళీ 40 లాక్స్ సేమ్, అండ్ దెన్ మనకి మిగిలింది 50 లాక్స్ మాత్రమే. సో ఇక్కడ మనం ఇంట్రెస్ట్, ఐ మీన్ రెంట్ కాంపోనెంట్ చూద్దాం మళ్ళీ. సో ఈ రెంట్ అనేది, సో అక్కడ 15,000 వేసాం, ఇక్కడ యావరేజ్గా 20 డబుల్ వేద్దాం, 15 అంటే 22,000 వేద్దాం. సో దిస్ విల్ బికమ్ లైక్ 14 లాక్స్ అనుకోండి. యా నెక్స్ట్ 5 ఇయర్స్కి మనం రెంట్ సేవ్ చేసింది 14 లాక్స్. గాట్ ఇట్. సో ఇది ఇక్కడ యాడ్ అవుతుంది, సో ఇట్స్ లైక్ 55 లాక్స్. సో 40 లాక్స్, నౌ యు హ్యావ్ 55 లాక్స్. అఫ్ కోర్స్ జాబ్ చేస్తుంటే కనుక హీర్ అండ్ దేర్ లైక్ 50,000, 1 లాక్ అనేది దాన్ని ఏమంటారు ఈ ఇంట్రెస్ట్ సేవ్ చేసే దాంట్లో సేవ్ అవుతుంది, బట్ అది ఈజీగా హౌస్ ఇంప్రూవ్మెంట్స్కో లేకపోతే చిన్న చిన్న వాటికో వెళ్ళిపోతుంది. సో అది పెద్ద క్యాల్కులేషన్ చేయాల్సిన అవసరం లేదు. సో మనకు ప్రాఫిటబిలిటీ ఎంత ఉన్నట్టు దీంట్లో? ప్రాఫిటబిలిటీ అయితే లేదు యాక్చువల్గా, మనం ఇండెక్సేషన్ ఇవన్నీ తీసుకుంటే కరెక్ట్. రైట్. సో మనం ఏమంటారు దాన్ని, ఇప్పుడు 40 లాక్స్ ఈజ్ నౌ యూ హ్యావ్ ఓన్లీ 55 లాక్స్, అంటే 2015లో 40 లాక్స్ పెట్టారు అండ్ ఎవ్రీ ఇయర్ 40 లాక్స్ 10 ఇయర్స్ తర్వాత మనము జస్ట్ ఫిక్స్ డిపాజిట్ లో పెట్టి ఉంటే కూడా దట్ వుడ్ హావ్ బీన్ 1 క్రోర్. 1 CR అవ్వదేమో, ఓన్లీ 60-70 లాక్స్ అవుతుంది నాకు తెలిసి. డబుల్ అంటే డబుల్ కంటే ఎక్కువ. లైక్ ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఎ ఫ్యూ ఫిక్స్ డిపాజిట్స్ దట్ ఐ డిడ్, ఓకే, చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. 15 లాక్స్ ఒక ఫిక్స్ డిపాజిట్ లో పెట్టినండి నేను, ఓకే, ఎగ్జాక్ట్లీ ఇన్ ద ఇయర్ 2015. దాని మెచ్యూరిటీ వాజ్ ఆఫ్టర్ 10 ఇయర్స్,
32,50,000 was the maturity amount. Yeah, correct. సో మనం సింపుల్ గా ఇక్కడ కూడా ఒకటి క్యాల్కులేట్ చేయొచ్చు, లైక్ 40 lakhs అనేది మనం ఒకసారి లంప్సమ్ పెట్టాము, అండ్ దెన్ మనకి 8% అనేది 7.5 వేసుకుందాం, 7.5 దెన్ 10 ఇయర్స్ చూస్తే 82 lakhs. సో 8 ఇయర్స్ కొండి డబుల్ బేసిక్ గా, అంటే తక్కువ తక్కువ వేసుకున్నా కానీ 80 అవుతుంది, ఇక్కడ 55. So we would have actually made more profit in a fixed deposit unless and until we are living there, it's a different issue. Kani? Different, yeah. Yeah. దీన్ని తీసుకొని మనం రెంట్ కి ఇచ్చి, సో మనం దీంట్లో ఏదో ప్రాఫిట్ తీద్దాము అనుకుంటే, ఇదే హౌస్ లో నేను ఉండటం లేదు కానీ జస్ట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ కనుక నేను తీసుకున్నట్లయితే ఇదే హౌస్ ని, అప్పుడు ఏమవుతుందంటే, సో ఇక్కడ ఈ రెంట్ అనేది నాకు ఇన్కమ్ లాగా వస్తుంది, రైట్? 10 ఇయర్స్ తర్వాత క్యాల్కులేట్ చేద్దాం. సో ఈ రెంట్ అనేది నాకు ఇన్కమ్, ఇక్కడ 55,000 అనేది ఇక్కడ నేను నా హ్యాండ్ లో ఉంటుంది. సో 40,000, 40 lakhs ఈజ్ నౌ 55 lakhs. ఆఫ్ కోర్స్ నా నేను పెట్టిన ఈఎంఐలు మొత్తం మళ్ళీ నాకు యాడ్ అవుతాయి, బట్ అది నేను ఆల్రెడీ పేయిడ్, నేను ఆల్రెడీ పే చేశాను. ఇక్కడ చూస్తే ఇక్కడ చెప్తాను, ఈ మధ్య మనకి ఈ ఇండెక్సేషన్ బెనిఫిట్ కూడా తీసేశారు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ లో. సో గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా స్ట్రిక్ట్ స్ట్రిక్ట్ అవుతుంటాయి ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్, ఇంకా పెంచుతూనే ఉంటారు. ఇప్పుడు 12.5 చేసినట్టున్నారు, దాన్ని యాక్చువల్గా 15 చేస్తారు, మళ్ళీ బ్యాక్ టు 20 తీసుకొస్తారు. సో ఒకప్పుడు 20% విత్ ఇండెక్సేషన్ ఉండేది, దాన్ని ఇండెక్సేషన్ కూడా తీసేసే ఛాన్స్లు ఉన్నాయి అన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇప్పుడు 80 lakhs, సో ఈ ఇంటీరియర్ సరే 1 crore లో మనకి 60 lakhs ప్రాఫిట్ అని చూపించుకుంటే, సో మనం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాము ఇప్పుడు. సో వ్యూవర్స్ ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే, మనము ఒక ఇల్లు కొన్నాం, ఓకే, 5 ఇయర్స్ ఎగో, 10 ఇయర్స్ ఎగో, వాటెవర్, కొనిన తర్వాత సే ఫర్ అన్ ఎగ్జాంపుల్ దాంట్లో మనకు 20 lakhs ప్రాఫిట్ వచ్చింది, ఓకే. యాక్చువల్గా ప్రాఫిట్ అంటే అది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే, మీరు కొన్న అమౌంట్ ఏంటి, మీరు 50 lakhs కొన్నారు, లాస్ట్లో ఫర్ అన్ ఎగ్జాంపుల్ 70 lakhs కమ్మారు. సో ఆ 20 lakhs ఎక్స్ట్రా అమౌంట్ ఉంటుంది కదా, ఓకే. దానిపైన గవర్నమెంట్ ఏమంటుందంటే క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కట్టాలి. క్యాపిటల్ గెయిన్ అంటే మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ చేశారు, అది అప్రిషియేట్ అయింది, సో దాన్ని గెయిన్, క్యాపిటల్ గెయిన్. సో దానిపైన మీరు ట్యాక్స్ కట్టాలి. సో ఇంతకుముందు ఎలా ఉండేనంటే, ఇప్పుడు మీరు సంపాదించిన 20 lakhs ప్రాఫిట్ పైన 20% కడతాం. కానీ అది ఎలా క్యాలిక్యులేట్ చేస్తుండేనంటే, 50 lakhs మీరు ఒక ఫర్ అన్ ఎగ్జాంపుల్ 5 ఇయర్స్ క్రితం పెట్టారనుకోండి, 5 ఇయర్స్ క్రితం దాన్ని ఇన్ఫ్లేషన్తో ఇండెక్సేషన్ చేస్తారు, కరెక్ట్, దాని వాల్యూ. సో దానివల్ల ఏమవుతుండేనంటే, మనం కట్టే అమౌంట్ గవర్నమెంట్కి తక్కువైపోతుంటే, ఎందుకంటే 5 ఇయర్స్ ఎగో 50 lakhs ఇన్ఫ్లేషన్తో అడ్జస్ట్ అన్ని చేస్తే టుడే ప్రాబబ్లీ దట్ ఈస్ మోర్ దెన్ 70 lakhs, కరెక్ట్? సో మనం సంపాదించిన ప్రాఫిట్ అయితే ఉంటుంది, దాంట్లో గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాల్సింది చాలా తక్కువైపోతుంటే. కానీ ఇప్పుడు ఆ అడ్జస్ట్మెంట్ అనేది తీసేసింది, తీసేసి పర్సంటేజ్ తక్కువ చేసారు, 20% కి 12.5% చేసారు. సో అలా చూస్తే యాక్చువల్లీ ఇప్పుడే మనకు యూనో ఇట్ ఈస్ మనకు లాస్. ఇప్పుడు చెప్పాలంటే కరెక్ట్. సో ఇక్కడ ఇండెక్సేషన్ చూసుకుంటే, లెట్స్ సే ఒక ఇక్కడ మనం 1 crore ఇండెక్సేషన్ ఆఫ్టర్ 10 ఇయర్స్ 1 crore 40 lakhs అని అట్లా రఫ్ గా ఒక నంబర్ పెట్టుకోవచ్చు. బట్ గోయింగ్ ఫార్వర్డ్ అది ఆ ఇండెక్సేషన్ బెనిఫిట్ కూడా తీసేస్తున్నారు, తీసేసి. సో ఇక్కడ రఫ్ ఒక ఫైనల్ నంబర్స్. సో ఒక 1 crore అనేది ఒక హౌస్ మీద కనుక ఇన్వెస్ట్ చేసి జస్ట్ రెంట్ ఇస్తే, మన 40 lakhs ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ 44 lakhs అవుతుంది, ఎందుకంటే ఇక్కడ రెంట్ కాంపోనెంట్ కూడా యాడ్ చేశాను. అండ్ ఆఫ్టర్ 10 ఇయర్స్ సేమ్ 40 lakhs ఇన్వెస్ట్మెంట్ 55 lakhs అవుతుంది. యా, సో ఇక్కడ అనేది మీరు చూసుకుంటే, ఇదే 40 lakhs మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఈ మంత్లీ కట్టే ఈఎంఐని జనరల్ హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్ లో పెట్టుకున్నా కానీ మీకు చాలా బెనిఫిట్స్ వస్తాయి అన్నమాట. కరెక్ట్ కరెక్ట్. అండ్ మీకు ఇక్కడ ఇంకా ఎవ్రీ మంత్ ఆఫ్ హెడ్ ఏక్, మీకు రెంట్కి ఇచ్చినప్పుడు ఆ రెంట్ వసూలు చేసుకోవటం, దాని మెయింటెనెన్స్, అండ్ దెన్ టీనెంట్స్ ని మళ్ళీ వాళ్ళు 1 ఇయర్ 2 ఇయర్స్ కి మారుతా ఉంటారు, మళ్ళీ ఇన్ బిట్వీన్ 1-2 మంత్స్ గ్యాప్,
సో అన్లెస్ మీరు ఓన్గా మీరు ఈ సేమ్ హౌస్లో కనుక ఉంటే ఇట్స్ టోటలీ డిఫరెంట్ ఫార్ములాస్ రీజన్ కాబట్టి రీజనల్. యా సో ఓన్ హౌస్లో ఉంటాము, అది ఒక ఎక్స్పీరియన్స్లో ఉంటాము, మీ కిడ్స్ సేమ్ హౌస్లో రైజ్ అవ్వటము, సో యు హ్యావ్ సమ్ మెమరీస్. సో అండ్ దెన్ ఓన్ హౌస్ అనే ఫీలింగ్ యాక్చువల్గా టోటలీ డిఫరెంట్. సో అక్కడ ఫైన్, బట్ యాజ్ అ ఇన్వెస్ట్మెంట్ రియల్ ఎస్టేట్ ఈజ్ నాట్ ఫర్ సాలరీడ్ క్లాస్, యా ఇట్స్ యాక్చువల్లీ నాట్ ఫర్ సాలరీడ్ క్లాస్ అంట నేను, బికాస్ సాలరీడ్ క్లాస్ నో మనం అందరం సాలరీడ్ క్లాసే. సో ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మనం ఇదంతా కట్టిన ఈఎంఐలు కూడా 20% 30% ట్యాక్స్ కట్టిన తర్వాత కట్టిన అమౌంట్ కదా రామా. సో ఇప్పుడు మనం కట్టిన ఈఎంఐలకు అన్నిటికి 30% యాడ్ చేసుకోవాలి మనం, కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్? వి ఎర్న్ మోర్. మనం 100,000 రూపాయలు సంపాదిస్తే యాక్చువల్లీ 70 వస్తుంది మనకు యాక్చువల్గా. ఐ మీన్ జస్ట్ గివింగ్ అ సింపుల్ మ్యాథమెటిక్స్, సింపుల్ మ్యాథమెటిక్స్. యా మనము 70,000 ఈఎంఐ కట్టినాం అంటే మనం యాక్చువల్లీ 100,000 సంపాదించినాం. ఆ శ్రమ కష్టము, ఎంప్లాయర్ పేడ్ అస్ 1 lakh, వీ గాట్ 70, సో వీ పేడ్ 70 ఈఎంఐ, సో దట్ ఈస్ ఆల్సో గాన్, యూనో, ఇఫ్ యూ లుక్ ఇన్ టు ఇట్. సో అలా ఇక్కడ రియల్ ఎస్టేట్లో యాక్చువల్గా బెనిఫిట్ అయ్యే వాళ్ళు ఎవరు? బిజినెస్ మ్యాన్. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, బిజినెస్ మ్యాన్, ఇప్పుడు చిన్న బిజినెస్ కావచ్చు, కార్పొరేట్ బిజినెస్ కావచ్చు, వాళ్ళు ఆ ఇయర్లో ఫర్ అన్ ఎగ్జాంపుల్ 1 crore rupees ప్రాఫిట్, అన్ని ఖర్చులు పోయినాక 1 crore rupees మిగిలిపోతున్నాయి. 31st March వచ్చే ముందే ఏం చేస్తారు, 1 crore rupees ప్రాపర్టీ కొనేస్తారు. ఓకే, దే విల్ పే ట్యాక్స్ ఆన్ ఇట్, ఇట్స్ అన్ ఇన్వెస్ట్మెంట్. ఏమవుతుంది, ఎవ్రీ ఇయర్ డిప్రిసియేషన్ తీస్తారు ప్రాపర్టీ పైన. కరెక్ట్. యా, ఆ ప్రాపర్టీ ఏమి చెడిపోదు, పాడైపోదు, బట్ స్టిల్ డిప్రిసియేషన్ తీస్తారు. డిప్రిసియేషన్ ఇస్తారా? ఆ ప్రాపర్టీకి ఎలాంటి రిపేర్ చేయించినా మళ్ళీ ఎక్స్పెన్సెస్లో చూపిస్తారు. సో ఇన్ నెక్స్ట్ 10 ఇయర్స్ ద యా ప్రాపర్టీ బికమ్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫర్ దెమ్. ఫ్రీ ఆఫ్ కాస్ట్. యా అండ్ నెక్స్ట్ ఇయర్ ప్రాపర్టీ డిప్రిసియేషన్ కాస్ట్ని యాక్చువల్గా ఇన్కమ్ ట్యాక్స్లో మళ్ళీ మీరు చూపిస్తారు. కరెక్ట్, చూపించినప్పుడు అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ కూడా తగ్గుతుంది, రైట్? కరెక్ట్. ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ యా 1 crore rupees ప్రాపర్టీ కొన్నాడు ఒక బిజినెస్ మ్యాన్. ఇప్పుడు నేనే బిజినెస్ చేస్తా, సోల్ ప్రొప్రైటర్షిప్, కార్పొరేట్ గిర్పేట్ ఉంది అండ్ సింపుల్గా. ఓకే, నాకు పెద్ద ఫుడ్ బిజినెస్ ఉంది, నాకు ఇయర్లో 1 crore rupees మిగిలిపోయినాయి. 31st March వచ్చే ముందే నేను 1 March వెళ్ళిపోయి ఒక ప్రాపర్టీ కొనేస్తా. ఇంకొక బెనిఫిట్ ఇక్కడ ఏంది, నేను డైరెక్ట్ క్యాష్ చెక్ ఏదైనా ఇస్తుంటే వాడు నాకు హెవీ డిస్కౌంట్స్ ఇస్తాడు, ఎవరు బిల్డర్. ఓకే, సో ఐ విల్ గెట్ ఇట్ ఫర్ మచ్ లెసర్ కాస్ట్. మీకు 1 crore rupees వస్తుంటే నాకు 80 lakhs నైంటీ ల్యాక్స్ కో వస్తుంది, ఎవరు ఈవెన్ లెసర్ 70, 70, 60. బిల్డర్స్ ఓపెన్ గా చెప్తారు, ఇఫ్ యూ గివింగ్ క్యాష్ విల్ గివ్ యూ హెవీ డిస్కౌంట్స్. ఓకే, యా సో నాకు వస్తుంది తక్కువలో. దానిపైకే నేనేం చేస్తా, ఎవ్రీ ఇయర్ ఇప్పుడు 1 crore rupees ప్రాపర్టీ కొన్నా కానీ ఎవ్రీ ఇయర్ ఐ డోంట్ నో 5%, 8%, 10% దాకా డిప్రిసియేషన్ చూపించేస్తాను. ఓకే, సో ఆ 10 lakhs పైన నేను కట్టాల్సిన 30% ట్యాక్స్ కట్టా. సో 3 lakh rupees ప్రాఫిట్ ఎవ్రీ ఇయర్ ట్యాక్స్ కట్టకుండా, కరెక్ట్? అండ్ నెక్స్ట్ నేను మెయింటెనెన్స్ కడతా కదా నెల నెల, ఆ అపార్ట్మెంట్ది ఏది రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్కి, అది కూడా నా ఎక్స్పెన్సెస్ కింద డిడక్ట్ చేసుకుంటా, దాంట్లో ట్యాక్స్ కట్టా, ఎవ్రీథింగ్. సో ఎవ్రీథింగ్. యా ఓన్లీ బిజినెస్ మ్యాన్ గెట్స్ బెనిఫిటెడ్, నాట్ సాలరీడ్ క్లాస్. యా ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఒక కన్సల్టెంట్ని పెట్టి ఆ ప్రాపర్టీ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ అని అతనికి శాలరీస్ కూడా యూ కెన్ పే, రైట్? అంటే ఎక్స్పెన్సెస్ అనేది డిడక్ట్ చేసుకోవచ్చు. కరెక్ట్. ఇంకొకటి ఇప్పుడు పెద్ద ప్రాబ్లం ఏంటంటే, రెంట్ అనేది ఇండియాలో ఎప్పుడు ప్రాఫిటబుల్ బిజినెస్ కాదు, అన్లెస్ ఆ ఫ్లాట్ మీకు ఆస్తిలో వచ్చింది, మీకు ఫాదర్ గిఫ్ట్ ఇచ్చేశారు, తాత గిఫ్ట్ ఇచ్చారు, దెన్ మీకు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ లేదు కాబట్టి అండ్ దెన్ ఓన్లీ ఎవ్రీ మంత్ కైండ్ ఆఫ్ రెంటల్ ఇన్కమ్ కాబట్టి దట్స్ ఫైన్. ఐ మీన్ కరెక్ట్. ఎందుకు మనకి ఇక్కడ మనం సొంత డబ్బుతో కొనుక్కుంటే రెంట్ ప్రాఫిట్ లాగా వర్కౌట్ కాదంటే, ఇప్పుడు ఫస్ట్ అయితే మనం అన్ని క్యాల్కులేట్ చేస్తున్నాం, హెవీ ఇంట్రెస్ట్ కడుతున్నాం మనము. ఓకే, నెక్స్ట్ దాని తర్వాత మెయిన్ థింగ్ ఏంటంటే, ఇండియాలో అన్ఫార్చునేట్లీ ఒక మెంటాలిటీ ప్రాబ్లం ఏంటంటే, ఐ లవ్ మై కంట్రీ కానీ మనది కాదు అన్నప్పుడు ఆ వస్తువుని చాలా బ్యాడ్గా ట్రీట్ చేస్తుంది, అన్ఫార్చునేట్లీ. సో రెంటల్ ఇంట్లల్లో
మీరు కొద్ది గొప్ప బేసిక్ ఫర్నిషింగ్ అయితే చేపియాలా, కిచెన్ కబోర్డ్లు ఇవి అవి 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 కూడా లేకపోతే రెంట్ మీకు చాలా చాలా తక్కువ వస్తుంది. చాలా తక్కువ. కిచెన్ ఎలరేట్ చేపియాలంటే 2 లక్షలు అవుతుంది యా మినిమం మాట్లాడుతుంది. అవును. కబోర్డ్లు అన్ని రగొట్టేస్తారు. 10 ఇయర్స్ తర్వాత, 10 ఇయర్స్ తర్వాత ఆల్మోస్ట్ ఇంకా ఇంటీరియర్ జీరో, అండ్ జీరో ఎగ్జాక్ట్లీ కాస్ట్. మళ్ళీ వాటిని తీసేసి మళ్ళీ వాటికి ఎక్స్ట్రా కాస్ట్ పెట్టుకోవాలి కరెక్ట్. బాత్రూమ్ ఫిట్టింగ్స్ ఫిట్టింగ్స్ అన్ని నాశనం అయిపోతాయి. మొత్తం. 10 ఇయర్స్ కూడా కాదు రామా. ఫైవ్ ఐ ఇయర్స్ రెంటెడ్ అవుట్ ప్రాపర్టీస్, ఐ హావ్ సీన్ 2 to 3 ఇయర్స్ లా, ఎస్పెషలీ కిడ్స్ ఉన్నారు వాళ్ళ ఇంట్లో, ప్లస్ కిడ్స్ ఉన్నా లేకపోయినా మెంటాలిటీ మనుషులు అలానే ఉంది, కానీ కబోర్డ్లు ఈ బోర్డ్లు అన్ని ఇరిగిపోతాయి, మనకు ఫ్లష్లు సరిగ్గా పనిచేయవు. సో ఆ టెనెంట్ మారి నెక్స్ట్ టెనెంట్ వచ్చినప్పుడు మీకు ఒక 2 లక్షల ఖర్చు, 3 లక్షల ఖర్చు ఓన్లీ ఆన్ రిపేర్, వైట్ వాష్, ఇవన్నిట్లో పోతుంది. సో ఈజీ. వేర్ ఇస్ ద ప్రాఫిట్? ప్లస్ రెంట్కి ఇచ్చిన తర్వాత కూడా ప్రాపర్టీ ట్యాక్స్ అయితే మీరే కడుతున్నారు కదా. యా కరెక్ట్. సో అండ్ అపార్ట్మెంట్ మెయింటెనెన్స్ చార్జెస్ కూడా వాళ్ళు రెంట్లలోనే కలిపారు. సో అది కూడా 2000 3000 అది కూడా రెంట్ల నుంచి మైనస్ చేయాలి. ఇంకొకటి ఏమైతుంది, ఏదన్నా అన్ఫోర్సీన్ ఎక్స్పెన్సెస్ వచ్చినాయి, అపార్ట్మెంట్లో జనరేటర్ పాడైపోయింది, అది రెంటోడు కట్టడం, అది ఓనర్ అది కట్టడం. అది ఇంపార్టెంట్ యాక్చువల్గా చెప్తాను. కరెక్ట్. సో ఈ జనరేటర్ పాడైనప్పుడు 10 లాక్స్ అంటారు. 10 లాక్స్ అక్కడ ఒక 10 హౌస్లు ఉన్నాయంటే 1 లాక్ ఇచ్చేసేయాలి ఆ బిల్డింగ్లో. అండ్ దెన్ ఒక 2 ఇయర్స్ తర్వాత మొత్తం పెయింట్స్ అంటారు, హోల్ హోల్ బిల్డింగ్ పెయింట్స్ అంటారు. కరెక్ట్ అప్పుడు మళ్ళీ ఒక 20,000 30,000. యా కరెక్ట్ ఆల్ దీస్ రెంటల్కి వచ్చిన వాళ్ళు అయితే బేర్ చేయరు, కరెక్ట్ ఇవన్నీ ఓనర్స్కే అంతే. పే చేయాల్సి వస్తుంది. సో ఇంకొక థింగ్ చాలా మంది ఆలోచించారు, రెంట్కి ఇచ్చినప్పుడు పెద్ద ప్రాబ్లం ఏంటంటే రెంట్కి ఉన్న పర్సన్ అన్యాచురల్ డెత్ చనిపోయారు అనుకోండి, ఓకే, వాళ్ళని వాళ్ళు ఏమైనా చేసుకొని ఫినిష్ చేసుకుంటే ఆ ఫ్లాట్ అనేది రెంట్కే. ఇప్పుడు నాలాంటి మనిషి నేనేం నమ్మ దయ్యాలు భూతాలు అవన్నీ అని, నాకు పీపుల్ ఫ్లాట్ యా రెంట్ తీసుకోవాలా, అక్కడ ఎవరన్నా వాళ్ళు వాళ్ళు ఏమైనా చేసుకొని చనిపోయారంటే ఆ ఫ్లాట్ తీసుకొని నేను 100 సార్లు ఆలోచిస్తే ఎందుకు రావాయి అమ్మ, బ్యాడ్ వైబ్రేషన్లు ఏమైనా ఉండిపోయినాయి లోపట అనేసి. ఏం చేయాలంటే అప్పుడు ఓనర్ వెళ్ళి ఒక సంవత్సరం ఉండి అప్పుడు పాడుబోడు అదే. తలకాయ నొప్పి అవును అవును ఎంతనో రాత్రిలో భయం అవుతుంది మనుషులకు, అరే అవును అబ్బాయి ఏనో అనేసి. అవును. సో లాట్ ఆఫ్ ప్రాపర్టీస్ గాట్ స్టక్ లైక్ దిస్, దే కాంట్ సెల్, దే కాంట్ రెంట్, స్టక్. వావ్ వావ్ వావ్. సో ఓకే రియల్ ఎస్టేట్ ఇస్ యాక్చువల్లీ అన్ ఇన్వెస్ట్మెంట్ ఓన్లీ ఫర్ ద రిచ్. సో ఎస్, థ్యాంక్ యూ రామా, సూపర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. యూనో ఇది టాప్, ఈ ఇది ఎవ్వరూ ఆలోచించారు. చాలా మంది కొత్త గొప్ప ఇన్కమ్ పెరగగానే ఇంకొక ఫ్లాట్ కొందాం. మోస్ట్లీ 50-60-70% ఆఫ్ మైండ్ సెట్. ఇప్పుడు రీసెంట్గా కొంత కొంత చేంజ్ అవుతుంది, కానీ ఒక 5 ఇయర్స్ బ్యాక్ వరకు మనీ ఉంటే ఇంకొక హౌస్ తీసుకుందాము ఇంకో హౌస్ తీసుకుందాము. సిటీ బయట భూమి కొనుక్కోండి, దట్ విల్ వర్క్అవుట్ వే బెటర్. గేటెడ్ కాలనీల వెంచర్ల కార్పొరేట్ వెంచర్ల బై వన్ ల్యాండ్ ఫర్గెట్ అబౌట్. మెయింటెనెన్స్ లేదు, ప్రాపర్టీ ట్యాక్స్ లేదు, ఇక్కడ మన తెలంగాణ దాంట్లో ల్యాండ్ పైన ప్రాపర్టీ ట్యాక్స్ కూడా లేదు. కరెక్ట్. ఆ ల్యాండ్ కూడా యాక్చువల్గా ఈఎంఐకి వెళ్లకుండా మనీ సేవ్ అయితే ఒక 20 లాక్స్ 25 లాక్స్ సేవ్ అయినాకే కొంటం బెటర్ యాక్చువల్గా. కరెక్ట్. లే మనీ లేకుండా మళ్ళీ సేమ్ లోన్కి వెళ్తే కనుక ఇట్స్ అగైన్ బడ్ డైన్. ఇట్స్ ద కానీ సేమ్ ఒకటి కాలిక్యులేషన్ ఏంటంటే, అప్లైస్, సేమ్ నంబర్స్ వస్తాయి బయటికి మళ్ళీ. ఒక్కటి ఏంటంటే ల్యాండ్ కెన్ గ్రో ఇన్ మల్టిపుల్ ఫోల్డ్స్ కదా. అంటే మనం డెవలప్ కాని ఏరియా ఇప్పుడు హైదరాబాద్కేని 30 కిలోమీటర్ల 40 కిలోమీటర్ల దూరం ఏదైనా తీసుకుంటే ఎప్పుడు తీసుకోవాలి, ఇనిషియల్ స్టేజ్లో తీసుకోవాలి మెచ్యూర్డ్ కాని ల్యాండ్. దెన్ ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ బాట్ ఇట్ ఫర్ 10 లాక్స్, ఓకే, 200 స్క్వేర్ యార్డ్స్, 10 ఇయర్స్లో మీకు 5x 6x పెరిగే ఛాన్సెస్ కూడా ఉంది. కొద్దిగా మెచ్యూర్డ్ అయిపోయింది అనుకో ఏరియా, పక్కన ఏదైనా వచ్చింది ఇంజనీరింగ్ కాలేజ్ దాట్, ఇట్ విల్ గో ఫర్ 40 లాక్స్. ఎందుకంటే ఆ 200 స్క్వేర్ యార్డ్లో మంచి ఇల్లు కట్టుకొని ఉండొచ్చు కదా అక్కడ. ఒక ఇల్లు కట్టుకునే ల్యాండ్ జనరల్గా 40 లాక్స్ ఉంటుంది, 50 లాక్స్ ఉంటుంది. సో మల్టిపుల్ ఫోల్డ్స్లో గ్రో అవుతాయి కాబట్టి ఈవెన్ ఇఫ్ యూ పే సమ్ ఇంట్రెస్ట్ ఇట్ ఇస్ ఫైన్. కానీ ఫ్లాట్ అయితే, అపార్ట్మెంట్ అయితే, అన్లెస్ అండ్ అంటిల్ అది ఏదో చాలా చాలా హై ఎండ్ ఏరియాలో ఉంది, అసలు అన్బిలీవబ్లీ ఏరియా
గుడ్ అంటే ఏరియా బికమ్ బంజారా హిల్స్ లేకపోతే గచ్చిబౌలి ఇలాంటివి అయితే తప్పితే అది ఓన్లీ అన్ని ఏరియాలో అలా అవ్వలేదు, అంత పాష్ కావాలి రైట్. కరెక్ట్. సో ఎస్ థ్యాంక్ యూ రామా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ గైస్ మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో రాయండి. అండ్ మీకు ఏమైనా స్పెసిఫిక్ యూనో ఐడియాలు కావాలి, అడ్వైజులు కావాలి, కన్సల్టేషన్ కావాలి, మాదో కన్సల్టింగ్ ఫర్మ్ ఉంది oneway2life.com, ఈ వెబ్సైట్కి వెళ్ళండి. వెళ్ళి త్రూ దాట్ యూ కెన్ కాంటాక్ట్ అస్, నాకు వాట్సాప్ మెసేజ్ మీరు పంపించవచ్చు. అండ్ రామాని కూడా ఎనీ క్వశ్చన్స్ యూ వాంట్ టు ఆస్క్ oneway2life.com ద్వారానే అడగవచ్చు. అండ్ టేక్ కేర్, ఈ వీడియోని షేర్ చేయండి మీ అందరి ఫ్రెండ్స్. టేక్ కేర్, టేక్ కేర్, థ్యాంక్ యూ.